హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అతి పురాతనమైన లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి, ఇంకా ఈ యూనివర్స్లో ఉన్న పాత గ్యాలక్సీల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. GN Z11 అనే గ్యాలక్సీ విశ్వంలో ఉన్న అన్ని గ్యాలక్సీల కన్నా పురాతనమైన గ్యాలక్సీగా గుర్తించారు. ఇది బిగ్ బ్యాంగ్ జరిగిన కేవలం 4 బిలియన్ ఇయర్స్కే ఇది ఏర్పడినట్టు గుర్తించారు. దీని యొక్క డయామీటర్ 13.4 బిలియన్ లైట్ ఇయర్స్. లైట్ ఇయర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే వినండి. ఒక లైట్ ఇయర్ అంటే లైట్ ఒక సంవత్సరం పాటు ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్ అని అంటారు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇది మన ఎర్త్ నుంచి 32 బిలియన్ లైట్ ఇయర్ల దూరంలో ఉంది. అంటే ఎంత దూరంలో ఉందో మీకే అర్థమవుతుంది. గ్యాలక్సీస్ తర్వాత స్టార్స్. స్టార్స్ విషయానికి వస్తే, మెథోలిషియా స్టార్ అనే ఈ స్టార్ 14 బిలియన్ ఇయర్స్కి ముందు ఏర్పడినట్టు అని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. వాళ్ళ ఓల్డెస్ట్ స్టార్గా దీన్ని గుర్తించారు. 3 ప్లానెట్స్. ప్లానెట్స్ విషయానికి వస్తే PSR B1262026B అనే ఈ ప్లానెట్ శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం 13 బిలియన్ సంవత్సరాలకు ముందు పుట్టింది. ఇదే పురాతనమైన ప్లానెట్గా గుర్తించారు. ఇక మన సోలార్ సిస్టమ్ విషయానికి వస్తే, జూపిటర్ అనే మన గ్రహం పురాతనమైన గ్రహంగా గుర్తించారు. ఇక భూమి మీద ఉన్న వస్తువుల విషయానికి వస్తే, జర్కాన్ క్రిస్టల్ అనే ఈ క్రిస్టల్ మన ఎత్తు మీద అతి పురాతన వస్తువుగా గుర్తించారు. జర్కాన్ క్రిస్టల్ ఎత్తు పుట్టిన తర్వాత కేవలం 165 మిలియన్ సంవత్సరాలకే జర్కాన్ క్రిస్టల్ ఏర్పడినట్టుగా గుర్తించారు. ఇక భూమి మీద నివసించే లివింగ్ థింగ్స్ విషయానికి వస్తే, గ్రేట్ బోషియన్ బ్రాటిల్ పైన్ ట్రీ అనే ఈ చెట్టు ఓల్డెస్ట్ ట్రీగా గుర్తించారు. సుమారు 4852 సంవత్సరాలు దీని ఏజ్ ఉంటుందని గుర్తించారు. ఇది కాలిఫోర్నియాలో ఉంది. 6 ఆర్క్టిక్ అలబ్రా అనే ఈ జెయింట్ తాబేలు 300 సంవత్సరాల నుంచి బ్రతుకుతుంది. కానీ రీసెంట్గా ఆర్క్టిక్ తాబేలు రికార్డ్ని ఒక ఆల్చిప్ప 400 సంవత్సరాలు బ్రతికి బ్రేక్ చేసింది. ఇక మనిషి విషయానికి వస్తే, సారినో డి లా ఫెంట్ అనే జపాన్కి చెందిన వ్యక్తి 117 ఏళ్ళు బతికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. 8 పెర్మేనియం బ్యాక్టీరియా అనే ఈ బ్యాక్టీరియా ఓల్డెస్ట్ లివింగ్ బ్యాక్టీరియాగా గుర్తించారు. ఇది చాలా కాలం పాటు బ్రతుకుతుంది. రిపబ్లిక్ ఆఫ్ శాన్ మరీనో కంట్రీ అన్ని దేశాల కన్నా ఫస్ట్ ఏర్పడింది, అందువల్ల దీన్ని ఓల్డెస్ట్ కంట్రీగా పిలుస్తారు. అలాగే ఇది అన్ని దేశాల కన్నా చిన్న దేశం. దీని యొక్క పాపులేషన్ 33,758 మాత్రమే. ఇది 301 AD ముందే ఎస్టాబ్లిష్ అయింది. యాంటీ దేరే మెకానిజం అనే ఈ కంప్యూటర్ చాలా చాలా పాత కంప్యూటర్. ఎంత పాతదంటే 2000 సంవత్సరాలకు ముందు దీన్ని కనుగొన్నారు. అందువల్ల దీనికి ఓల్డెస్ట్ థింగ్గా బిరుదు ఇచ్చారు. ఇవే ఫ్రెండ్స్ అతి పురాతనమైన గ్యాలక్సీలు, లివింగ్ థింగ్స్ మరియు నాన్ లివింగ్ థింగ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అందువల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.